రెండు నెలలు ఐపీఎల్ జరిగింది. క్రికెట్ అభిమానులు మొత్తం ఐపీఎల్ ను ఎంతో ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఐపీఎల్ అయిపోయింది, మరి ఇప్పుడు భారత్ క్రికెట్ ఫ్యాన్స్ ను ఎవరు ఎంటర్టైన్ చేస్తారు? అంటే భారత్ టీం రెడీగా ఉంది. మరొక 6 నెలల పాటుగా వాళ్ళ షెడ్యూల్ ఫుల్ ప్యాక్ అయిపోయింది. సో ఒక్కసారి ఆ షెడ్యూల్ ఏంటి, ఎవరితో ఏ నెలలో మ్యాచ్లు ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం పర్ఫెక్ట్ డేట్స్ మెన్షన్ చేయట్లేదు. దానికి కారణం ఏంటి అంటే ఈ కోవిడ్ కారణంగా లేకుంటే ఇంకా ఇతర కారణాల వల్ల డేట్స్ లో మార్పు జరిగే అవకాశం ఉందన్నమాట. తాజాగా ఏషియా కప్ డేట్స్ లో కూడా చేంజ్ చేశారు కాబట్టి నార్మల్ గా ఏ మంత్ లో ఏ మ్యాచెస్ ఉన్నాయి ఎవరితో ఉన్నాయి తెలుసుకుందాం. జూన్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా మధ్య 5 T20ల సిరీస్. ఇక ఆ తర్వాత మళ్ళీ జూన్ లో ఇండియా మరియు ఐర్లాండ్ మధ్య 2 T20లు ఉన్నాయి. మనమే ఐర్లాండ్ కు వెళ్తాం. ఇక ఆ తర్వాత ఇండియా టీం ఇంగ్లాండ్ కు వెళ్తుంది. అక్కడ 1 టెస్ట్, 3 వన్డేలు, 3 T20లు ఉన్నాయి. ఈ సిరీస్ టోటల్ గా జూలై వరకు నడుస్తుంది. ఇక జూలై మరియు ఆగస్ట్ లో ఇండియా వెస్టిండీస్ కు వెళ్తుంది. అక్కడ 3 వన్డేలు, 5 T20లు ఉన్నాయి. మళ్ళీ ఆగస్ట్ లో ఇండియా శ్రీలంకకు వెళ్తుంది. అక్కడ 2 T20లు ఉన్నాయి. ఇక ఆగస్టు మరియు సెప్టెంబర్ లో ఏషియా కప్ జరుగుతుంది. ఇక మళ్ళీ సెప్టెంబర్ నెలలో ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య 3 T20లు ఉన్నాయి. ఇక అక్టోబర్ నవంబర్ లో T20 వరల్డ్ కప్ 2022 జరుగుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.